లోకేష్ గారి పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన ఈరోజు 3 కిలోమీటర్ల పాదయాత్ర ఆయనకు లోకేష్ గారికి సంఘీభావంగా ఈరోజు నడవడం జరిగింది. ఆ రోజు ఏ విధంగా కడపకు లోకేష్ గారు వచ్చినప్పుడు ప్రజలు ఎంత నీరాజనాలు పలికారో ఈ రోజు కూడా ఆయన నెల్లూరు జిల్లాలో ఎంటర్ అయిన తర్వాత ఒక జిల్లా ఫస్ట్ చిత్తూరు జిల్లా, మళ్ళా అనంతపూర్ జిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లా, మళ్ళా నెల్లూరు జిల్లా, ఒక జిల్లాకు సంబంధం లేకుండా వేలాదిగా లక్షలాదిగా ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆయనకు స్వాగతాలు పలికి నీరాజనాలు పలుకు మీరే మాకు ఈ రాష్ట్రానికి గతి అని చెప్పి ప్రజలు ఈరోజు నమ్మినారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మళ్ళా ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన చీకటి బతుకుల నుంచి వెలుగుల్లో జీవితము తీసుకొచ్చేదానికి ఆ యుక్తి శక్తి కేవలము నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండదని ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు ప్రజలు తండోపతండాలుగా వచ్చి మమ్మల్ని ఆశీర్దిస్తారు, స్వాగతాలు పలుకుతారు, నీరాజనాలు పలుకుతున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన పూర్తిగా ప్రజలు బేజారైపోయినారు. మొత్తం కూడా ఆయనకు ఎప్పుడెప్పుడు శ్రమగీతం పాడాలా, వైసీపీ నాయకులను వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈరోజు మన కడప నియోజకవర్గంలో ఎప్పుడు గతంలో లేని సంస్కృతి, హత్యల రాజకీయము, భూ కబ్జాలు, సెటిల్మెంట్లతో ఈరోజు వాళ్లకు వాళ్లే వైసీపీలో ఉన్న నాయకులు కార్యకర్తలే వాళ్లే పంచుకునేదానికి వాళ్లకు పంపకాల్లో తేడాలు వచ్చి వాళ్లకు వాళ్లే చంపుకుంటున్నారంటే ఏ విధంగా మన కడప నియోజకవర్గము ఏ దాంట్లో వీళ్ళు నెట్టేస్తారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళా ఈ కడప నియోజకవర్గంలో శాంతి భద్రతలు, శాంతి పరిపాలన సాగాలంటే కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తేనని చెప్పి ప్రజలు గ్రహించినారు. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా మా పార్టీకే పట్టం కట్టి ఈ తెలుగుదేశం పార్టీ ఈ కడప నియోజకవర్గంలో